ఫ్రెండ్స్, వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. అదేంటి అంటే, నార్మల్ గా మీరు ఎవరితోనైనా సరే కాల్ మాట్లాడేటప్పుడు మీ ఫ్రెండ్ కి కాల్ వెయిటింగ్ వచ్చినా, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ వెయిటింగ్ వచ్చిన తర్వాత మీ మొబైల్ తీసుకొని చెక్ చేస్తారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ నెంబర్ ఎవరిది అని. సో అటువంటి టైంలో మనం రీసెంట్ కాల్ లో మన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ని మనమే ఓన్ గా టైం డేట్ సెట్ చేసుకుని ఒక కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒకవేళ చూసినా కూడా మనం కస్టమర్ కేర్ తో మాట్లాడామని చెప్పొచ్చు. సో అటువంటి ఫేక్ కాల్ లిస్ట్ ని మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. సో అటువంటి ట్రిక్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అంతేకాకుండా మీరు ఒకవేళ జెన్యున్ గా మనీ అర్నింగ్ అప్లికేషన్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే, నేను ఇంతకు ముందే మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఆ అప్లికేషన్ జెన్యున్ గా మనీ ఇస్తుంది. దాని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అయితే ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అప్లికేషన్ పేరు కాల్ లాగ్ ఎడిటర్. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో మీరు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకు సెటింగ్ ఏరియా పక్కన ఒక క్యాలెండర్ సింబల్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ సెలెక్ట్ ఒక నేమ్ అనేది ఎంటర్ చేయమంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే అవుట్ గోయింగ్ కాల్ కావాలా, ఇన్కమింగ్ కాల్, మిస్డ్ కాల్, రిజెక్ట్ కాల్. సో మీకు కావాల్సిన సింబల్ ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కాల్ డేట్, ఇంకా అలాగే టైం, డ్యూరేషన్. సో టోటల్ గా మనం ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను ఫ్రమ్ కాంటాక్ట్ ఎంటర్ నెంబర్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఎంటర్ నెంబర్ మీద ట్యాప్ చేసేసి ఒక నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో కస్టమర్ కేర్ నెంబర్ అనుకోండి. సో ఏదో ఒక నెంబర్ డైల్ చేసేసి డన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు ఇన్కమింగ్ కాల్ లాగా వాళ్ళకి కనిపించాలనుకుంటే సింపుల్ గా ఇన్కమింగ్ కాల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత డేట్ వచ్చేసి ఈ రోజు 25. సో డేట్ అలానే ఉంచేస్తాను. టైం వచ్చేసి 8:48 అయ్యింది. సో నేనేం చేస్తానంటే 8 పెట్టేసి తర్వాత ఇక్కడ నుంచి నేను 8:30 సెట్ చేసుకుంటాను. తర్వాత ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత డ్యూరేషన్ మీద ట్యాప్ చేసేసి మనం ఎంతసేపు మాట్లాడాం అనేది, సపోజ్ 1 అవర్ అనుకోండి, 1 అవర్ సెట్ చేసేసి సెట్ డ్యూరేషన్ మీద ట్యాప్ చేసి అప్డేట్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఒకవేళ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోన్ మీద కనుక ట్యాప్ చేస్తే అదే నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 8:30 AM కి నాకు కాల్ వచ్చినట్లు ఒక ఫేక్ కాల్ ని ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు కాల్ లాగ్ లో. సో దీని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ మీద కనుక చెక్ చేసుకున్నా కానివ్వండి, మనకు సేమ్ మనం ఎంత డ్యూరేషన్ మాట్లాడాం అనేది ఇక్కడే కనిపిస్తుంది కింద. సో టైం కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో ఇలాగా మీకు ఒకవేళ కాల్ వెయిటింగ్ పడినప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ట్రిక్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.